కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేర్ని నాని సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు ఇలాగే రానున్న కొన్ని వారాల పాటు ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను సలహాలను పాటించాలని సహకరించాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. 9% ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. ఇది భారతదేశంలో ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికడతాకి నిరోధించటానికి ఈ చర్య ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని సహకరిస్తున్న ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ, అలాగే నిన్న రాత్రి నుంచి అధికారులు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతున్నారు విజయవాడ. అలాగే ఈరోజు కలెక్టర్ గారు కూడా మేము ఫోన్లో ఆయనతో మాట్లాడటం జరిగింది. పలుమార్లు విజయవాడలో బయటపడినటువంటి పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి యువకుడు ప్యారిస్ నుంచి వచ్చారని చెప్పని సమాచారం. ఆ యువకుడికి ప్రాణాపాయం అయితే లేదు, కానీ ఎక్కడెక్కడ వాళ్ళ పేరెంట్స్ని కూడా, వాళ్ళని ఫ్రెండ్స్ ఎవరెవరు కలిశారు దాని మీద సమాచారం, వాళ్ళ పేరెంట్స్ ఎవరెవరిని కలిశారు, ఇట్లాంటి అన్ని జాగ్రత్తల కోసం వారందరికి కూడా సమాచారం ఇస్తున్నాం. మీరు టెస్ట్ చేయించుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీరు ఆయన కలిసిన అందరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోండి, మీరు అందరూ కూడా ఇంట్లోనే నిర్బంధం, స్వీయ నిర్బంధంలో మీరు ఉండండి అని చెప్పని కూడా జిల్లా అధికార యంత్రాంగం వారి బంధువులకి, స్నేహితులకి, అందరికీ కూడా సమాచారం ఇస్తుంది. తొందరలోనే ఆ యువకుడు కూడా నయమై శుభ్రంగా బయటకు వచ్చే పరిస్థితులు, ఆరోగ్యం కూడా ఇబ్బంది పడనటువంటి, శృతి మించినటువంటి పరిస్థితులు, ఆరోగ్యం బాగానే ఉందని చెప్పని జిల్లా అధికారులు చెప్తున్నారు. మనందరం కూడా దీన్ని, ఈ మహమ్మారి స్టేజ్ 2కు వెళ్లకుండా ఇదే స్థితిలో ఇవాళ ఎలా ఉన్నామో ఇదే స్థితిలో ఈ వ్యాధిని అరికడతాక అందరూ సహకరించండి. పరిశుభ్రంగా ఉందాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, ప్రతి తరచుగా ఎక్కువసార్లు చేతులు కడుక్కుందాం, ఎవరిని పడితే వారిని, ఏ ప్రదేశాన్ని పడితే ప్రదేశాన్ని, వస్తువుల్ని ముట్టుకోకుండా, చేతుల్ని ముఖానికి తాకకుండా ఉంచండి. ఈ స్వీయ నిబంధన, స్వీయ జాగ్రత్తలు పాటించడం వల్ల ఖచ్చితంగా ఈ వ్యాధిని అరికట్టచ్చు అనేది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడినటువంటి విషయం. ఈ ఉద్యమంలో పాల్గొని సహకరిస్తున్న అందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ ఏపీ పోలీస్. కరోనా వ్యాప్తి కారణంగా చాలా చోట్ల జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. అందులో భాగంగా కొంతమంది అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. అలా వేరే ఊరి నుంచి వచ్చిన యువతి యువకుడు ఇంటికి వెళ్లడం కోసం ఆటో బస్ కోసం వేచి చూస్తున్నారు. అయితే కర్ఫ్యూ దృష్ట్యా రవాణా సేవలు బంద్ కావడంతో ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ వారు వారిరువురిని పోలీస్ వాహనంలో ఇంటి దగ్గరకు చేర్చారు. ఈ కర్ఫ్యూలో కృష్ణా జిల్లా ఏఎస్పీ మోకా సత్యబాబు గారు విధుల్లో పాల్గొని ప్రజలకు సహాయం చేస్తున్నారు. కలికిరి పట్టణంలో శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి 4 విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో సైనిక్ స్కూల్కి సెలెక్ట్ అయినట్లు కరెస్పాండెంట్ ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. వివరాలు పునీత్ సాయి, అమరావతి తమిళనాడు, కేతన్ కలికిరి సైనిక్ స్కూల్, యోగేంద్ర బీజాపూర్ కర్ణాటక, లోహిత్ కుషి కోడికేరళకు ఎంపికైనట్లు తెలిపారు. జనతా కర్ఫ్యూ కలికిరి పట్టణంలో ప్రజలే స్వచ్ఛందంగా వారంతట వారే ఇంటిలోనే ఉండి భారత కర్ఫ్యూ విజయవంతం చేశారు. నిత్యం జనసంద్రంగా నిండిన పురవీధులు నిర్మానుష్యంగా సందడి లేకుండా దర్శనమిచ్చాయి. పట్టణంలో అక్కడక్కడా సంచరిస్తున్న వారికి కలికిరి ఎస్ఐ రామాంజనేయులు, పోలీస్ సిబ్బంది ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. పట్టణంలో వాలంటీర్లు వీధి వీధి తిరిగి ప్రజలు ఇంటిలోనే ఉండాలని, భారత్ కర్ఫ్యూకి సహకరించాలని కరపత్రాలు తీసుకుని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మాస్కును ధరిద్దాం.
మాస్కును ధరిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులు జనతా కర్ఫ్యూ కారణంగా నిడదవోలు నియోజకవర్గంలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా సహకరించిన వ్యాపార సంస్థలు ప్రజలు గోదావరి జిల్లా పాలకొల్లులో జనతా కర్ఫ్యూ నేపథ్యంలో పాలకొల్లు పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా సహకరించారు. పట్టణమంతా ఉదయం నుండి పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. అలాగే విదేశాల నుండి ఎవరు వచ్చినా ముందు పోలీస్ మరియు వైద్య శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పోలీస్ మరియు వైద్య శాఖ అధికారులు ప్రజలను కోరారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి జనతా కర్ఫ్యూ జరుగుతున్నది. ఈ కర్ఫ్యూలో పట్టణ ప్రజలందరూ, షాపులు, వ్యాపారస్తులు, అదేవిధంగా ఇతర బిజినెస్ అందరూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తమ యొక్క షాపులను క్లోజ్ చేసి ఉన్నారు. పట్టణం అంతా నిర్మానుష్యంగా ఉన్నది. ఇదే విధంగా ఇతరులు కూడా, ఎవరైనా ప్రయాణికులు కానీ ఏ విధమైన ఇతరులు కూడా ఈ కర్ఫ్యూలో విజయవంతం చేస్తూ సాయంత్రం 9 రాత్రి 9 గంటల వరకు ఇదే విధంగా పాటించవలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా సరే గల్ఫ్ ప్రదేశాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి ఉన్నట్లయితే ఇమీడియట్లీగా వారి యొక్క సమాచారాన్ని మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్ హోమ్, స్వచ్ఛందంగా ఇంట్లో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ సిమ్టమ్స్ జ్వరం కానీ దగ్గు కానీ ఇటువంటివి వచ్చి ఉన్నట్లయితే ఇమీడియట్లీగా తెలియపరిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ద్వారా వారిని అబ్జర్వేషన్, క్వారంటైన్ అబ్జర్వేషన్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ హాస్పిటల్లో నిఘా ఉంచడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విదేశాల నుంచి వచ్చిన వారి యొక్క వివరాలను పోలీస్ శాఖకు కానీ వైద్య శాఖకు కానీ లేదా 104కు కానీ తెలియజేయాలని కోరుకుంటూ ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుచున్నాం. ఏ కష్టం వచ్చిందో ఏమో ఆ తల్లికి. ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబుతో సహా 4 అనుమానాస్పద స్థితిలో బావిలో శవాలై తేలడంతో శనివారం గ్రామస్తులు కనుగొన్నారు. పుంగుడూరు నుంచి రామసముద్రంకు వెళ్లే రహదారిలో ప్రసన్నయ్య గారి పల్లె వద్ద గల హంద్రీనీవా కాలువ పక్కన గల వ్యవసాయ బావిలో 4 శవాలను గ్రామస్తులు కనుగొన్నారు. శవాలు తేలుతుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సిఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని శవాలను వెలికితీశారు. సుమారు 35 సంవత్సరాలు వయసు కలిగిన మహిళతో పాటు సుమారు 7 ఏళ్లలోపు కలిగిన 2 ఆడపిల్లలు బాబు ఉన్నారు. మృతుల శవాలు గుర్తుపట్టని విధంగా మారిపోవడంతో ఆచూకీ కనుగొనడం కష్టతరమైంది. విషయం తెలియడంతో వందలాది మంది మృతుల శవాలను చూసి దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవాలను పోస్టుమార్టంకు తరలించే ఏర్పాట్లు చేశారు. కాగా మృతుల వివరాలు తెలియకపోవడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టినట్లు సిఐ తెలిపారు.